హాయ్ గైస్, వెల్కమ్ టు బాలా టాక్ జోన్. కిచ్చా సుదీపన్న విక్రాంత్ రో అనే ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. చాలా రోజుల నుంచి ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నాం. మనకు తెలిసిందే ఇది ఇంటర్నేషనల్ మూవీ, ఇంటర్నేషనల్గా చాలా లాంగ్వేజెస్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సో ఒక్కసారి ఆ ట్రైలర్ చూసి ట్రైలర్లో ఉన్న విషయాల గురించి మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా ట్రైలర్ చూద్దాం. చలో. ఓహో, రామ్ చరణ్ విషింగ్ కిచ్చా సుదీప్ గారు ఆల్ ది వెరీ బెస్ట్. విక్రాంత్ రోని ట్రైలర్ లుక్స్ క్వైట్ ఎగ్జైటింగ్. అంటే రామ్ చరణ్ గారు ట్వీట్ చేశారు. సో ఒక్కసారి రామ్ చరణ్ గారి ట్వీట్లో నుంచే ఈ ట్రైలర్ని అయితే చూద్దాం. జీ స్టూడియోస్. కథని దాచగలరు కానీ భయాన్ని దాచలేరు. ఆ కథ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ ఉంది. మళ్ళీ వచ్చాడు అను బండారి ఫిలిం బాయ్. ఓ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చింపేసింది. అమ్మా, భయం అంటే ఏమిటో తెలియని ఒకడొచ్చాడు. భయం నిండిన ఊర్లో భయం అంటే తెలియనుడు వచ్చిందంట. టీజర్ గ్లింప్స్ లో చూసినాం ఇది. బ్యాక్గ్రౌండ్ అల్టిమేట్ ఉంది మ్యూజిక్ అయితే. బాద్షా కిచ్చా సుదీప్. ఏంటండి మీ స్టేషన్ చక్రవ్యూహంలో ఉంది? ఎవర్రా నువ్వు? ఊరు మొత్తం మారు మోగిపోతుంది. ఈయన పేరే కదా విక్రాంత్ రోనా. ఇన్స్పెక్టర్ సురేష్ కృష్ణ శవం బావి దగ్గర దొరికిందని తెలిసింది. ఇంతకుముందు ఈ ఊర్లో చాలా మంది కనిపించకుండా పోయారు. ది రియల్ గేమ్ begins now. So visuals ultimate ఉన్నాయి, background music చింపింది. ఈ ట్రైలర్ చూస్తే ప్రతి ఒక్కరికి background music visuals feast. అతను వచ్చిన తరువాత ఆ భయంకరమైన కథలో ఒక కొత్త అధ్యాయం ఆరంభమయ్యింది. ఏదో ఉంది సినిమాలో, అర్థమైంది. డజన్ నో He's a devil. The jungle rocks. The sky is black. Dead men walk in. Once upon a time, there was a devil. Gara 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 jalpa. Piranal kuri netara parba. Peru Vikrant Rona. July 28th 3D. సో నిజంగా ట్రైలర్ ఆసమ్గా ఉంది. యాక్చువల్గా ఏంటంటే ట్రైలర్ చూసినంతసేపు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నన్ను ఇట్లా హామ్ చేస్తుంది. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విజువల్స్, అంటే నాకు ఈ ట్రైలర్ చూసినాక ఈ సినిమాలో ఏదో డిఫరెంట్గా ఉంది అని అనిపించింది. మనము టీజర్ ఫిలిమ్స్ అవి చూసినప్పుడు విక్రాంత్ రోనేని పోలీస్ ఆఫీసర్ అనుకోలే. యాక్చువల్గా ఇప్పుడు అతడు పోలీస్ ఆఫీసర్ అని రివీల్ చేశారు. అంతకుముందు నేను ఏదో ఆ సముద్రం దొంగలు టైపు ఇట్లాంటిది ఏదో ఉన్నట్టు ఉంది అనిపించింది. కానీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఇతడు ఒక పోలీస్ ఆఫీసర్ అనైతే అర్థమైంది. చాలా బాగా డిజైన్ చేశాడు. అంటే సుదీప్ అన్నకి ఇంత కాన్ఫిడెన్స్ ఎందుకుంది ఈ స్టోరీ మీద, ఈ సినిమా మీద అనేది ఈ ట్రైలర్ని చూస్తే క్లియర్గా అర్థమైపోయింది. అంటే అతడు అంతకుముందు అతడు అంత స్ట్రాంగ్గా ఎట్లా మాట్లాడగలుగుతున్నాడు, అసలు ఏంటి, ఒకసారి ఇంత పెద్ద సినిమా తీస్తున్నాడు, ఇంటర్నేషనల్ లెవెల్లో సినిమా తీస్తున్నాడు, సో కొన్ని మాటలు మనం మాట్లాడవచ్చు మాట్లాడకూడదు అని అనుకుంటారు కదా, అనుకుంటే ఈ స్క్రిప్ట్ మీద అంత కాన్ఫిడెన్స్ అతనికి ఉంది. చాలా అద్భుతంగా ఉంది. అంటే మనం ఆ టీజర్ గ్లిమ్స్లో ఆ చిన్నపిల్లలు ఈ డెవిల్ వస్తున్నాడు అని ఇతడి మీద ఆ బిల్డప్ ఏదో బిల్డ్ చేశాడు కదా, ఆ బిల్డప్ ఈ ట్రైలర్లో కనిపించింది. అతడు ఆ బైక్ స్టంట్స్ కానీ లేకపోతే ఒక పెద్ద అంటే పాత కోట లాక్కున్న ఆ కోటకి ఇట్లా పరిగెత్తుతున్నప్పుడు కానీ, తర్వాత మెయిన్గా ఈ ట్రైలర్లో నేను అబ్జర్వ్ చేసింది అంటే షూట్ కూడా కొంచెం నైట్ టైంలో లేకపోతే ఆ డార్క్ బ్యాక్గ్రౌండ్ని వాడుకొని
అసలు ఈ మధ్య కాలంలో అందరు ఈ డార్క్ బ్యాక్గ్రౌండ్ని చాలా బాగా ఆడుకుంటున్నారు. సో అదే థీమ్ దీంట్లో కూడా ఫాలో అయినట్టుంది. అండ్ నాకు తెలుసు 100% ఇది ఒక థ్రిల్లర్, నెక్స్ట్ ఏమవుతుంది అని ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ సినిమా అయితే రాబోతుంది అనిపించింది. అండ్ సుదీప్ అన్న చాలా బాగుంది. యాక్చువల్గా సుదీప్ అన్న మనకు తెలిసిందే అతడు ఎంత హంబుల్ వ్యక్తియో, అతడి నుంచి వచ్చి ప్రతి డైలాగ్ చాలా బాగుంది. సో ఒక డైలాగ్ ఉంటుంది, భయం నిండిన ఆ ఊర్లో భయం అంటే ఏంటో తెలియని ఒకడు వచ్చాడు అన్నప్పుడే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టననననా అనే ఆ ఇంతకుముందు మన గ్లిమ్స్లో సుదీప్ అన్నను చూపిస్తాడు చూడు, అది సీన్ క్యారీ అవుతుంది, చాలా బాగుంది. అండ్ ఇది 3D లెవెల్ సినిమా కాబట్టి మనకు కొన్ని షార్ట్స్ కూడా అంటే ఇట్లా ఒక బాణం లాంటిది ఇట్లా వచ్చేది ఒకటి చూసాము, అండ్ ఆ టార్చ్ లైట్ ఇట్లా కింద పడుతుంటే అది చూపించారు. సో ఇది 3Dలో చాలా అద్భుతంగా వచ్చింది అని అయితే నాకైతే అనిపిస్తుంది ఈ ట్రైలర్ చూసిన తర్వాత. ఇంకొన్ని షార్ట్స్ గురించి మాట్లాడుకుందాం మనం. ఇంకో డైలాగ్ ఉంటుంది, ఆ కథ మళ్ళీ మొదలైంది, ఆ డెవిల్ మళ్ళీ వచ్చాడు అంటప్పుడు ఇట్లా సుదీప్ అన్న ఇట్లా దిగుతూ ఉంటాడు, అంటే స్లో మోషన్ క్యాప్చర్. అంటే నేను కన్నడ సినిమాల్లో ఎక్కువ ఈ రీసెంట్ టైంలో ఈ స్లో మోషన్ క్యాప్చర్స్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నా. అవి ప్రేక్షకుల మీద చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి. అండ్ ఈ సినిమా కోసం నాకు తెలిసి ఆ స్లో మోషన్ క్యాప్చర్స్ చాలా వాడినట్టున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇట్లా సుదీప్ అన్న ఆ వర్షంలో దిగుతూ ఉంటే ఆ వాటర్ ఇట్లా ఎగురుతూ ఉంటే అంటే అప్పుడు అద్భుతంగా ఉంది చూడడము, నిజంగా చాలా బాగుంది. కెమెరా పనితనం చాలా బాగా అనిపించింది. అండ్ అనూప్ భండారి పెట్టిన అతని ఎఫర్ట్స్ 100% ఈ ట్రైలర్లో మనకు కనిపించినాయి. మనకు తెలుసు కిచ్చా సుదీప్ అన్న ఆల్రెడీ ఒక సూపర్ స్టార్ యాక్టర్, కన్నడలో కానీ ఇటు తెలుగులో కానీ మనకు పరిచయస్తుడే. ట్రైలర్ని మనం చూస్తే మ్యాక్సిమం నైట్ మోడ్ ఎఫెక్ట్లోనే షూట్ చేసినట్టుంది. నిజంగా నైట్ మోడ్ ఎఫెక్ట్లలో ఆ బ్యాక్గ్రౌండ్ లైటింగ్ తర్వాత ఆ కలర్స్ అంటే కలర్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఇది ఒక రకమైన అంటే ఆ ప్రేక్షకునికి అసలు ఏం జరుగుతుంది అని ఎంతోజియాసం క్రియేట్ చేయడానికి నిజంగా డైరెక్టర్స్ ఈ ట్రిక్ చాలా బాగా వాడుతున్నారు. అండ్ ఈ సినిమా నాకు తెలిసి ఒక లెవెల్లో ఉంటుంది. సో ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా ఉంది ఈ టీమ్ విక్రాంత్లోనే. అండ్ ఈ సినిమా జూలై 28 వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది. సో బెస్ట్ విషెస్ ఫ్రమ్ మై సైడ్ టు టీమ్ విక్రాంత్ రోనే. అండ్ ఆల్ ద బెస్ట్ సుదీప్ అన్న, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలి, అన్ని రికార్డ్స్ని బ్రేక్ చేయాలి. అండ్ ఆ రోజు సుదీప్ అన్న ఫ్యాన్స్కి పండగే, ఈ సినిమా అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టాలని, కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయాలని. అండ్ సుదీప్ అన్న అంటే నాకు చాలా ఇష్టం, అతడు చాలా జెన్యున్ పర్సన్, అంటే ఏముంటే అది మాట్లాడతాడు. అండ్ ఈ సినిమా నాకు తెలిసి అనూప్ భండారి కూడా చాలా ఛాలెంజింగ్గా తీసుకొని సినిమా తీసింటాడు అనుకుంటా, ఎందుకంటే కన్నడ సినిమా ఇప్పట్లో ఒక రేంజ్లో పోతుంది. చాలా సినిమాలు వస్తున్నాయి, 777 చార్లీ కానీ, తర్వాత కేజీఎఫ్ పార్ట్1 పార్ట్2 కానీ, అంతకుముందు ఇంకా చాలా సినిమాలు కానీ, ఇప్పుడు విక్రాంత్లోనే కానీ, కన్నడ ఇండస్ట్రీ అన్ని సినిమాలను ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఇండియన్ సినిమాకి మా స్టామినా మా స్టప్పు చూపించాలని ట్రై చేస్తుంది, దానికి చాలా సంతోషంగా ఉంది. సో విక్రాంత్లోనే ట్రైలర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ విజువల్స్కి, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి, ఆ డైలాగ్స్కి హ్యాట్స్ ఆఫ్. బాయ్.